యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుకు వచ్చాను. నా సందేశం ఏంటి తెలుసా? యుద్ధం. ఈరోజు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నా. యుద్ధం. చిన్నప్పటి నుండి మనం చదువుతూ ఉంటాం కదా, సడన్గా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అది ఒక యుద్ధం. అంతవరకు మనకు దగ్గరుండి బోధించినటువంటి టీచర్ అక్కడ కర్ర పట్టుకొని ఎక్కడ చూస్తారో అని నిలబడతారు. చూడకుండా రాయాలి, నేర్పించినది గుర్తుపెట్టుకొని రాయాలి, దాని తర్వాత ప్రమోషన్. అర్థమవుతుందా? సో యుద్ధమును తప్పించుకోవాలనుకుంటే ఇంకా ప్రమోషన్స్ లేవు, ఉన్న చోటే ఉంటావు. ఎగ్జామ్స్ ఎగరగొడితే నీకు ప్రమోషన్ ఇచ్చేది ఎవరండి? అంతే, నువ్వు అక్కడ ఉండాల్సిందే, మరలా చదవాల్సిందే, మరలా ఎగ్జామ్ రాయాల్సిందే. ఈ యుద్ధం అనేది ఏంటంటే నీవు నేర్చుకున్నటువంటి ప్రతి ఆధ్యాత్మిక సత్యం అది టెస్టింగ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధం వస్తుంది. అర్థమవుతుందా? టెస్టింగ్ గుండా వెళ్ళాలా. ప్రతి విశ్వాసము అది టెస్ట్ అవ్వబడుతుంది. అందరు కలిసి వర్షిప్ చేస్తూ ఉండవచ్చు, అందరు కలిసి ఆరాధిస్తూ ఉండవచ్చు, చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఆ వీడియో ముంగట ఎంతగానో ఆరాధిస్తుండవచ్చు, గుంపులు గుంపులు ఆరాధిస్తుండవచ్చు. కానీ ఒక్కొక్కళ్ళ విశ్వాసము టెస్టింగ్లోకి వచ్చినప్పుడు అప్పుడు రియల్గా ఎవరు ఆరాధిస్తున్నారు కెమెరా ముంగట అనేది అప్పుడు దేవుడు అర్థం చేసుకుంటాడు. అర్థమవుతుందా? అంటే మనము నేర్చుకున్న ప్రతి ఆధ్యాత్మిక సత్యము టెస్టింగ్ గుండా వెళ్ళి ఆ తర్వాత అది నిజమా డూప్లికేటా ఫేకా ఒరిజినలా, అప్పుడు ఒరిజినల్కి ప్రమోషన్స్ వస్తాయి. కనుక యుద్ధము అనేది అది ఒక టెస్ట్. కనుక మీరు చూడండి, ఇజ్రాయేలీల విషయంలో కూడా ఐగుప్తు దేశాన్ని వదిలి వచ్చినప్పుడు కానాను దేశంలోకి ఎంటర్ అయినాక కొంతమంది శత్రువులను అదే పనిగా పెట్టాడంట. ఎందుకంటే ఎక్కడ వీళ్ళు టెస్టింగ్ మర్చిపోతారేమో, ఎక్కడ వీళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి ఇంకా సోమరిపోతులుగా తయారైపోతారేమో. కనుక ఖచ్చితంగా షార్ప్ ఉండాల మైండ్. అందుకే యూనిట్ టెస్ట్లు, అసైన్మెంట్స్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, యాన్యువల్, చూడండి ప్రతిదీ ఎగ్జామ్స్ పెడుతూ పెడుతూ ప్రమోషన్స్ ఎట్లా వస్తాయో అలాగే మనకు ప్రతి స్టేజ్లో ఒక టెస్ట్ ఉంటుంది, ఒక యుద్ధం ఉంటుంది. అయితే ఈరోజు ఆ యుద్ధం కొరకు నేను మాట్లాడబోతున్నా. ఒకసారి బైబిల్ గ్రంథము దయచేసి ఓపెన్ చేసి చదువుదామా. కీర్తనల గ్రంథం 78:9 విన్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. అండర్లైన్ ద పాయింట్. యుద్ధం చేసే టైంలో బ్యాక్ వెళ్ళిపోయారంట, అంతే. యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గై కొనకపోయిరి. యుద్ధ కాలంలో వెనక్కి వెళ్ళటం, దేవుని నిబంధనను గైకొనకపోవటం అంటే ఎంత రేంజ్కి దేవుడు లింక్ కట్టాడో చూడండి. ఒక అన్యాయాన్ని నువ్వు ఎదిరించకుండగా, చేత కాకుండగా, ఒక పిరికితనంతో వేరే వాగ్దానాలను తీసుకొని పిరికిగా కూర్చొని మళ్ళీ పైకెళ్ళి చాలా భక్తివేషం వేసుకొని ఎవడు నష్టపోయేది? నువ్వు నష్టపోయేది. అపవాదిని ఎదురించుడి, దేవునికి మాత్రమే లోబడి ఉండుడి. హల్లెలూయ. ప్రియమైన దేవుని సంగమా, మనకు నష్టం కాని దాని కొరకు పెద్ద పోరాడాల్సిన అవసరత మనకు లేదు. అటువంటి వాటిని వదిలేసేయండి. కానీ లిటరల్గా యుద్ధకాలంలో నువ్వు చేయవలసిన యుద్ధం నువ్వు చేయకుంటే ఎంతో నష్టపోతావు నీ లైఫ్లో నీకు తెలిసి కూడా. యుద్ధకాలమున నువ్వు వెనక తిరిగితే దేవుని నిబంధన నువ్వు గై కొనకపోయినావు అనేటువంటి మాట నీ మీద పడుతుంది. అందుకే ఇక్కడ ఉన్నది, వారు దేవుని నిబంధనను గై కొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రంను అనుసరింపకపోయిరి, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. యుద్ధకాలంలో ఎందుకు వెనుక తిరిగారంటే గతంలో దేవుడు ఎన్ని మేళ్ళు చేశాడనేది వాళ్ళు మర్చిపోయారు కనుక యుద్ధకాలంలో వెనుక తిరిగారు. మీరు చూడండి, ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను నేను, దావీదు ఎప్పుడు గతాన్ని గుర్తు చేసుకుంటాడు, ఎప్పుడు గతాన్ని. అందుకే నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను స్టార్టింగ్ అంటేనే నా గతంలో ఎక్కడ నేను దేవుని నమ్ముకున్నా, 18 ఇయర్స్లో దేవుని నమ్ముకు, ఎందుకు మాటి గుర్తు చేసుకుంటాను నేను. సాతానుడు అపద్ధికుడు, వాడు గతాన్ని మర్చిపోయేటట్టు చేస్తాడు. నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటే నా గతాన్ని, అరే నా గతంలో దేవుడు అది చేస్తే ఫ్యూచర్లో ఇది చేయడా, ఆమె ప్రస్తుతానికి దీన్ని గెలిపించడా,
అర్థమవుతుందా? మన ఫెయిత్ లెవెల్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఎప్పుడు గతాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు గతాన్ని మర్చిపోయారు ఇక్కడ. అందుకే యుద్ధ దినమున వారు వెనుకకు తిరిగిరే. దావీదు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు అంటాడు, అరే పిల్లగాడి విరాను, చిన్నోడి విరాను అంటే దావీదు ఏమంటాడు తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి ఎటువంటి ఎక్స్పీరియన్స్ చెప్పాలండి? మామూలుగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ చెప్పాలి? రాజుకు ఆ అంతస్తుకు తగిన ఎక్స్పీరియన్స్ చెప్పాలి. కానీ దావీదుకు తన లెవెల్కి, ఒకప్పుడు నేను గొర్రెపిల్లని తోడేలు తీసుకెళ్ళింటే నేను తోడేలు నుండి గొర్రెపిల్లని రక్షించిన. సౌలు ఏమనుకుంటాడు? ఏంటి ఇవి చెప్తున్నాడు నాకు ఏబిసిడిల టైప్లో? నేను ఒక యుద్ధ వీరుడిని, యుద్ధాలు చేసే వ్యక్తిని, నాకేంటి ఇంత చీపుగా చెప్తున్నాడు? ఎవడేమనుకుంటే మనకేంటి? మన జీవితంలో జరిగినది మనకే తెలుసు, మనకు ఎంత అసాధ్యమో అప్పట్లో. కనుక మనకు అసాధ్యమైనది సాధ్యం చేసినాడంటే ఇంకా ఫ్యూచర్లో కూడా సాధ్యం చేస్తాడు. హల్లెలూయ. ఇంకా ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్పు అంటే, ఒక ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా నేను చంపి గొర్రెని తీసేసుకున్నా. సౌలుకి ఎట్లా ఉంటుందండి? ఏంటి ఎప్పుడు గొర్రె అని ఇదే చెప్తాడేంది, ఇదే చెప్తాడేంది? ఎవడేమనుకుంటే మనకేంటి? మన లైఫ్లో జరిగింది వాస్తవాలు, దానంత పవర్ఫుల్. నీవు వాస్తవంగా దేవుని తెలుసుకున్నావు. ఆమెన్. హల్లెలూయ. అది వాళ్ళకి, ఇతరులకు మనకు చీపగా కనపడవచ్చు, ఇతరులకు తక్కువగా కనపడవచ్చు, నో ప్రాబ్లం. కానీ అది మనకు ఎక్కువ ఆ టైంలో, ఆ సమయంలో అది రక్షించడం ఎక్కువ. నేను ఇంకొకటి చెప్తాను, సింహాన్ని కూడా చంపానండి నేను. సౌలు అనుకున్నాడు ఇంకా ఈడు గొర్రెది తప్ప వేరేది చెప్పడా? ఈడు గొర్రె, ఆ గొర్రెను తోడేలను రక్షించిన, ఆ నెక్స్ట్ గొర్రెను ఎలుగుబంటిని రక్షించిన, నెక్స్ట్ గొర్రెను అంటే అబ్బా, ఈ స్టోరీ నుండి బయటకు వచ్చేదే లేదే. ఎస్, దావీదు బయటికి రాడు. ఎందుకంటే దావీదు జీవితంలో చాలా ఆశ్చర్యం కలిగించేవి. అరే నేను చచ్చిపోతున్నటువంటి, నేను చచ్చిపోవాలి, నా గొర్రె చచ్చిపోవాలి అటువంటి సమయంలో నేను దాన్ని బ్రతికించుకున్నానంటే నాకు అసాధ్యమైనది దేవుడు ఈజీ చేశాడు కనుక ఇంకా ఏదైనా చేయగలుగుతాడనేటువంటి నమ్మకము దావీదుకు వచ్చింది. అందుకే సౌలు అంటాడు, సరే సరే ఇప్పుడు ఎట్లా నువ్వు వెళ్తావు అంటే, ఈ గొల్యాతు సున్నతి లేని ఫిలిస్తీయుడు, వీడు జీవం కలిగిన దేవుణ్ణి తిరస్కరించటకు వీడు ఎంతటి వాడు అంటే, నాకు చిన్న చిన్నవి చేశాడు కదా, అంత గొప్ప దేవుడు. అరే ఈడు, ఈడికి ఏమీ తెలియదు. గొల్యాతు ఖడ్గం ఎంత పెద్దగా ఉందండి? చాలా పెద్ద ఖడ్గం. ఆ ఖడ్గంతో అందరినీ ఛాలెంజ్ చేస్తున్నాడు, అయ్యి ఒక్కరొచ్చి ఫైట్ చేయండి నాతో, ఒక్కరొచ్చి ఫైట్ చేయండి. కుక్క మొత్తుకున్నట్టు మొత్తుకుంటున్నాడు, రోజు కుక్క మొత్తుకున్నట్టే. ఒక్కసారిగా దావీదు ఎంటర్ అయ్యాడు. ఎట్లా ఎంటర్ అయ్యాడు తెలుసా? రాజవస్త్రాలు అన్నీ వదిలేశాడు. రాజా నీ డ్రెస్ నాకు వద్దు, లూజ్ అవుతుంది నాకు వద్దు అని చెప్పి చిన్న రాయి తీసుకొని వెళ్ళాడు. యుద్ధం బ్యాటిల్ గ్రౌండ్స్లో అడుగు పెట్టాడండి దావీదు. వెనక్కు తిరగలే, ఏదోదో వేరే వాగ్దానాలు చేసుకొని, వేరే వాగ్దానాలతో నేను ఫైట్ చేస్తాలే అని అట్లా చేయలే. బ్యాటిల్ గ్రౌండ్లోకి వెళ్ళి నిలబడి ఫస్ట్ టైం అంత పెద్ద జెయింట్తో నిలబడుతున్నాడు హోరాహోరీగా. ఆయన అనుకున్నాడు, నా స్థాయికి తగ్గట్టు కూడా లేడేంది ఇంత చిన్న పిల్లగాడు, చాలా ముద్దొస్తున్నాడు చిన్న పిల్లగాడు. గొల్యాత అంటున్నాడు, అన్ని రోజులు కుక్కగా మొరిగాడు, ఇప్పుడు అంటున్నాడు నేను కుక్కనా? ఫస్ట్ టైం తన ఐడెంటిటీ తనకు కనిపించేసింది, నేను కుక్కనా, నా మీదకి వస్తున్న కుక్క వచ్చినట్లు. అప్పుడు దావీదు అంటాడు, నువ్వు ఖడ్గముతో వస్తున్నావు, నీవు నీ సొంత శక్తితో వస్తున్నావు, కానీ నేను జీవము కలిగిన దేవుని నామములో వస్తున్నా. ఒక్కటే రైట్ కొట్టడం, ఒకటే దగ్గర పడ్డది అంతే, దెబ్బకు పడ్డాడు. తను చచ్చిపోవాల్సిన ఖడ్గం తన చేతుల్లోనే ఉంది. ఎవడు తోసినా గుంతలాడు పడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడడం ఎంత అవసరం, ఎంత అవసరం బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడటం. యుద్ధ దినమున వారు వెనకకు తిరిగారు. ఎందుకు వెనక తిరిగారంటే వారు గతాన్ని మర్చిపోయారు. ఇంకొక విషయము మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నా. ఇది వచ్చేసి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనం నుండి. ఇజ్రాయెల్ యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. దేవునికి విరోధమైనవి చేసినప్పుడు దేవుడు శత్రువుకు అప్పగించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు ఇంకొకరి చేతికి అప్పగించబడుతున్నారంటే అక్కడ వాళ్ళు తోపులని కాదు, అక్కడ ఇక్కడ దేవుని నిబంధనను వాళ్ళు మిస్ అయినారు కాబట్టి అంతే. సో పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదో మిస్ అయింది, దేవుడి క్రమశిక్షణ మిస్ అయింది, అందుకే శత్రువుకు అధికారం ఇచ్చాడు అంతే అక్కడ. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ, ఆ టైంలో కూడా గిద్యోనుని సెలెక్ట్ చేసుకొని బహుపరాక్రమం గల బలాఢ్యుడా. చూడండి 6వ అధ్యాయం
12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి, బహుపరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండి నీడల ఇదంతయు మాకేలా సంభవించను, యెహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను, యెహోవా మమ్మలను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించని అతనితో చెప్పాను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇజ్రాయెల్ను రక్షింపము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, హల్లెలూయ. అతడు అంటున్నాడు, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయెల్ను రక్షింపగలను, నా కుటుంబము మనుష్య గోత్రములు ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను. ఆయననేమి, నేను నీకు తోడయ్యిందును గనక ఒక మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చాను. నేను చాలా చిన్నోడిని, కనిష్ఠుడను, లాస్ట్ వాడని, నేను మనుష్య గోత్రం పెద్ద ఫేమస్ కాదు, నాదంతా తక్కువది అన్నప్పుడు ఎంత తక్కువగా ఉండో నేను నీకు తోడుగా ఉంటా. హల్లెలూయ. బిడ్డ, మనం ఎంత తక్కువగా ఉన్నా, మన బలం పూర్తిగా నిల్లైనా, మనకు తోడై ఉన్నవాడి శక్తి మామూలు కాదు. మనకి ఎవరు తోడై ఉన్నాడు అది ఇంపార్టెంట్. హల్లెలూయ. ఆయనను ఎదురించటం ఎవరికి సాధ్యం? అర్థమవుతుందా? సో మిద్యానీయుల దగ్గరికి వెళ్ళి బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడను. అయితే ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలని ఇష్టపడుతున్నా. 7వ అధ్యాయం చూడండి. ఇక్కడ అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరిని వేకువనే లేచి హేరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళ్యము వారికి కనబడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు, ఇజ్రాయేలీలు నా బాహుబలము వలన నాకు రక్షణ కలగజేసుకుందనని నా మీద అతిశయించుదురేమో, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినునట్లుగా ప్రకటింపమని గిద్యోనితో సెలవిచ్చాను. ప్రియమైన దేవుని సంగమ, ఇజ్రాయేలీలు మిద్యానీయుల చేతిలో ఉన్నప్పుడు గిద్యోను మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేల్ని రక్షించడానికి నీవు వెళ్ళి బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడు. నువ్వు అక్కడ నిలబడినప్పుడు నిశ్చయముగా ఆ బ్యాటిల్ గ్రౌండ్లోనూ నేను నీకు తోడుగా ఉంటా, నేను కనిష్ఠుడను కదా, నేను ఎట్లా నిలబడగలుగుతా? అప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నా కాబట్టి కనిష్ఠుడు ఇవన్నీ అనకు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను చెయ్యలేను, నా వలన కాదు. మోషే కూడా అదే అంటాడు కదా, నాకు నత్తి ఉన్నది, నేను చెయ్యలేను, అంతవరకు ఏడ్చి ఏడ్చి మొరపెట్టి ఎగ్జాక్ట్లీ బ్యాటిల్ గ్రౌండ్లోకి వెళ్ళు, బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడి ఫేస్ టు ఫేస్ మాట్లాడు అన్నప్పుడు వెంటనే అంటున్నాడు, నా వలన కాదు, నేను బ్యాటిల్ గ్రౌండ్లోకి వెళ్ళలేను, ఎంతవరకు నా మోకరించి ప్రార్థన చేయమంటే చేస్తా, కానీ ఫేస్ టు ఫేస్ నేను ఫేస్ చేయలేను. మీకు అర్థమవుతుందా? ప్రేమైన దేవుని సంగమా, యుద్ధ బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడ్డానికి ఎవరైతే ఇష్టపడరో వారు విజయాన్ని చూడరు. అందుకే నేను ఈ పాట రాశా, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము. అంటే అర్థమేంటి, నేను బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడతా, పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము. ఎట్లా నిలబడతాను తెలుసా? వాక్యం అనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసం అనే డాల్లోను చేతబట్టి, ముందుకే దుసుకెళ్ళేదన్ యెహోవాది యుద్ధమనుచు. ఒకసారి ఒకడు నా గురించి ఎప్పుడు చెడుగా రాసేది, ఎప్పుడు చెడుగా రాసేది. ఒకరోజైతే సినిమా రిలీజ్ అవుతుంది నాది, ఇంకా అమ్మో సినిమా తీస్తుందంట ఈ క్యాండిడేట్ అని చెప్పి దానికి చెడ్డగా రాశాడు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఖచ్చితంగా బ్యాటిల్ గ్రౌండ్లోకి దిగాల్సిందే. చక్కగా లేనా, కంప్లైంట్ రాసేసా. కంప్లైంట్లో కూడా నేను చెప్పాను, సార్ నాకు దేవుడి పైన నమ్మకం ఉంది, పోలీస్ పైన కూడా నమ్మకం ఉంది. సార్తో నేను మాట్లాడినప్పుడు కూడా అన్నా, సార్ నేను సినిమా తీస్తే వాడికేంటి నొప్పి, ఎందుకు సోషల్ మీడియాలో నా గురించి అంత చెడుగా వాగుతున్నాడు? యుద్ధం అంటే కేవలం ప్రేయర్ చేసుకుంటే నేను కూర్చోలే, బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడ్డా, కేస్ ఫైల్ చేశా, అక్కడ దేవుని ఫేవర్ దిగింది నా పట్ల. నా సొంత స్టోరీని నేను సినిమాగా తీసినప్పుడు వాడికేంటి నొప్పి, ఎందుకు నా గురించి చెడుగా మాట్లాడుతున్నాడు, ఎందుకు నా గురించి చెడు చేస్తున్నాడు తెలుసా? పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నా వీడియోలన్నీ డిలీట్ చేయించారు. వీడియోలన్నీ మామూలుగా పడలేదు దెబ్బలు. ఇంకొకసారి పిచ్చి వాగుడు వాగకుండగా దేవుడు నోరు మూపించాడు.
ప్రియమైన దేవుని సంగమా, అక్కడ కూర్చొని ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి సిస్టర్, ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పటికైతే అన్నీ డిలీట్ చేశా. సాతానుడి దగ్గర మొక్కి అధికారం తీసుకోవద్దు, తొక్కి అధికారం తీసుకో. యేసు ప్రభువుతో అంటాడు, ఇదిగో ఇదంతా నీకు ఇచ్చేస్తా మొక్కు. ఈ పొద్దు రేపు ఎట్లయితుంది తెలుసా? చెడుగా ప్రచారం చేయటం, వెనకల రాజ్యపడ్డానికి ఏదేదో తతంగాలు చేయటం. ఇది ఈ తతంగాలన్నీ పూర్తయినాక సోషల్ మీడియాలో ఉండే వెళ్ళిపోతాయి, ఎట్లా పోతాయో తెలీదు. అవసరం లేదు. యథార్థవంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. ప్రియమైన దేవుని సంగమా, ఎస్ పెయిన్ ఉంటుంది, నొప్పి ఉంటుంది, అవతల వాళ్ళు వేసే బాణాలు ఉంటాయి, కానీ బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడు. యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నప్పుడు ఏ సింహాలు నిన్ను హాని చెయ్యవు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సింహాలున్నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని గనుక ఈ సింహాలు నన్ను ఏమీ చేయలేదు. కానీ సింహపు బోనులో ఉండి చెప్పాడు ఆ మాట, అర్థమవుతుందా? సింహం బోను బయట ఉండి చెప్పలే, లోపలికి వెళ్ళిపోయాడు. నేను అంటున్న బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడండి, వస్తాయి ఎన్నైనా సరే, నో ప్రాబ్లం, కానీ విజయము నీదే. వాక్యం అనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసం అనే డాలును చేతబట్టి, ముందుకే దుసుకెళ్ళదన్ యెహోవాదే యుద్ధమనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పారిపోను నేను, ఆర్ ఫైటింగ్ చేస్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఒక యుద్ధాన్ని దేవుడు గెలిపిస్తున్నాడు, ఒక యుద్ధమును చేపిస్తున్నాడు. ఆ యుద్ధంలో ఖచ్చితంగా గెలుపు వస్తుంది, కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ గెలుపును చూడాలంటే ధైర్యవంతులే చూడాలి. కాబట్టి పిరికిగా ఉన్నవాళ్ళు ఎవరో అనౌన్స్ చేయి, మైక్ పట్టుకొని. అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా? 32,000 మంది ఉన్నారు. 32,000 మంది ఉంటే అందులో 22,000 మంది పిరికిగా వస్తున్నారంటే ఏదో గుంపులో వెళ్ళిపోయి యుద్ధంలోకి వెళ్దామని దేవుడు రానివ్వలేదండి. మైక్ తీసుకుని అనౌన్స్ చేస్తారు ఏమని తెలుసా? చదువుతున్న వినండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో, 7వ అధ్యాయం 3వ వచనం, వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి వెళ్ళవలనని జనులు వినునట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. చూసారా? యుద్ధంలోకి వెళ్ళాలంటే కూడా దేవునికి ఒక ధైర్యవంతుడు, ట్రూగా దేవుని పైన ఆధారపడేటోడు అందులో ఉండాలి. మీరు ఒకసారి ఆలోచించండి. చచ్చిపోయింది ఒక ఆవిడ, యాయూరు కుమార్తె. లోపలికి వెళ్ళినప్పుడు అందరు నవ్వుతున్నారు, ఏ చనిపోయింది, ఎందుకు వచ్చారు, నిద్రపోతుందని ఎందుకంటున్నావు, ఏ చనిపోయింది, మేమేం ఊకి ఏడుస్తున్నామా, గంట నుండి ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాం, నువ్వు వచ్చేసి వెంటనే పడుకోండి అని చెప్పేస్తే అయిపోతుందా అంటే దేవుడు అన్నాడు, గెట్ లాస్ట్, బయటకు వెళ్ళిపోండి. నేను లేపుతా, లేపేటప్పుడు అద్భుతం మీరు చూడకూడదు. ఎవరు చూస్తారు తెలుసా? నమ్మిన వాళ్ళు చూస్తారు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. అక్కడ నిలబడినప్పుడు కేవలము తల్లిదండ్రులను, శిష్యులను మాత్రమే పెట్టుకొని చిన్నదాన లెవ్వు అన్నప్పుడు లేచింది. ఒక అద్భుతం చూడాలంటే నువ్వు అపహాస్యం చేసుకుంటా, ఒక అద్భుతం చేయమని మీ దేవుని చూస్తాను. దేవుడు అంటాడు, గెట్ లాస్ట్, నువ్వు చూసేదానికి అర్హత లేదు నీకు. ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ చూడండి, అప్పుడు 22,000 మంది వెళ్ళిపోయి దేవుడు మరలా టెస్టింగ్ పెట్టాడు. ఎవరైతే నీళ్లు తీసుకొని తాగుతారు, ఎవరైతే లోపలికి అట్లే పెట్టి అంటే నోరు పెట్టేసి తాగేస్తారు, అక్కడ కూడా టెస్టింగ్ పెట్టాడు. చురుకుగా శత్రువు వస్తున్నాడో లేదా చూస్తూ నీళ్లు తాగేవాళ్ళు ఎవరు? అసలు శత్రువుని పట్టించుకోకుండా వాళ్ళ దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్ళల్లో తలకాయ పెట్టేటది ఎవరు? అందులో కూడా ఒక 300 మందిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ 300 మందితో గొప్ప యుద్ధాన్ని గెలిచాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు యుద్ధం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడడం ఎంత ఇంపార్టెంట్. ఆ బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడిన వాళ్లకు ఒక సూపర్ న్యాచురల్ జరుగుతుంది. మీరు చూసినట్లయితే అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం, అప్పుడు జనసమూహం వారికి దొమ్మిగా వచ్చాను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టవలన ఆజ్ఞాపించారు. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు అపొస్తలైనటువంటి పౌలు, శీలలు వీళ్ళందరూ ఒక యుద్ధం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆడ పబ్లిక్గా కొడుతున్నారు, పబ్లిక్గా రాళ్ళు వేస్తున్నారు, పబ్లిక్గా ఈడ్చి కొడుతున్నారు. ఆ యుద్ధం గుండా వెళ్ళాడు. యుద్ధం గుండా వెళ్ళి బ్యాటిల్ గ్రౌండ్లో కూర్చున్నప్పుడు సూపర్ న్యాచురల్ జరిగింది. వారు పాటలు పాడుతుండక భూమి కంపించింది. అందుకే నేను ఒక పాట రాశా, భూమికి ఆజ్ఞనియువగా కంపించి పునాది అదిరెనుగా చెరసాలలోని అధిపతికి
ఆత్మీయ విడుదల వచ్చెనుగా. అసలు నిజంగా జైల్లో ఉండింది అధిపతి, అంటే జైలర్ అంటే ఆ జైలు మేనేజరు యాక్చువల్గా జైల్లో ఉన్నాడు ఆధ్యాత్మికంగా. అందుకే రాశా చెరసాలలోని అధిపతికి, అధిపతి అని లోకస్తులు వాడినారు అది, కానీ ఆత్మీయ విడుదల వచ్చెనుగా. ఆత్మీయ నాయకులం సర్వశక్తుని సేవకులం బలపరచు క్రీస్తు ద్వారా సమస్తం చెయ్యగలను. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా సమస్తము చెయ్యగలను. ఎవరెవరైతే బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడడానికి సిద్ధపడతారో, బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడితే అవతలు వచ్చే ఖడ్గాలు కూడా పడతాయి మన పైన, అసలు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, కానీ ధైర్యంతో విశ్వాసముతో నిలబడ్డ వాళ్ళు ఖచ్చితంగా సూపర్ న్యాచురల్లో అనుభవిస్తారు. ఇక్కడ 16వ అధ్యాయంలో పాటలు పాడుతూ ఉన్నప్పుడు 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. ఎవరు చూశారండి ఇవన్నీ అద్భుతాలు? బ్యాటిల్ గ్రౌండ్ గుండా వెళ్ళిన వాళ్ళు చూశారు. అందుకే చివరిగా ఒక వచనం మీకు చెప్తాను, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం ఏమనుందంటే, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. చూసారా, ఆయన మరణములో ఐక్యత ఉంటే పునరుద్ధానములో ఐక్యత ఉంటుంది. అందుకే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, క్రీస్తేసు సమరూపము రావాల నాశున్నదా, పునరుద్ధాన శక్తిని చవి చూడాలని ఉన్నదా, ధర ఎంతో తెలుసా మరి, ధర ఎంతో తెలుసా మరి, ప్రాణాలే దారబోయాలి. హల్లెలూయా. ప్రాణాలే దారబోయాలి, అది ధర. అంటే మరణం గుండా వెళ్ళడానికి ఇష్టపడితే నువ్వు పునరుద్ధాన శక్తిని నువ్వు చూస్తావు, బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడడానికి నువ్వు ఇష్టపడితే విక్టరీ ఎట్లా ఉంటుంది, దేవుడే దేవుడు చూపించేటువంటి సూపర్ న్యాచురల్ విక్టరీ ఎట్లా ఉంటుంది నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించను గాక. గాడ్ బ్లెస్ యు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, హే ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము, పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము. విజయము, పోరాడతాను నిత్యము, హే విజయ.
విజయం అనేది సత్యము, పోరాడతాను నిత్యము, విజయం అనేది సత్యము. నేను ప్రతి ఆదివారము మరి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆరాధన నడిపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళకుంటే తార్నాకలో సెంట్ యాన్ స్కూల్ ఆపోజిట్ గలీలో ఉంటుంది మరి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్. మినీ హాల్లో నేను నడిపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళకుంటే దయచేసి మా సంఘానికి రావచ్చు. అంతేకాకుండా ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఒక మంచి సాక్ష్యం నేను పిలిపిస్తా. సాక్ష్యం వినప్పుడు మనకు అర్థమవుతుంది ప్రాక్టికల్గా దేవుడు ఎంతగా జీవితాలను మారుస్తున్నాడని. హల్లెలూయా. కనుక మీరు అక్కడికి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవ్రీ థర్స్డే 2:30 గంటలకి నా ప్రోగ్రామ్ బోల్డ్స్ టైం. నా ప్రోగ్రామ్ పేరేంటి? బోల్డ్స్ టైం. ఇందులో నా పాటలు, మెసేజెస్, నా ఇంటర్వ్యూస్ ఇవన్నీ వస్తాయి. మీరు చూడొచ్చు, అనేక మందికి పరిచయం చేయండి. నా నంబర్ 9866115292. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వడానికి మీరు సపోర్ట్ చేయదలుచుకుంటే, నో ఫోర్స్, ఇష్టంగా చేయదలుచుకుంటే, ఎందుకంటే నువ్వు బ్లెస్ అయితే ఈ భారం మీరు కూడా మోయాలని ఇష్టపడితే కమ్, బట్ నో ఫోర్స్. ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక నిశ్చయంగా నీవు ఇచ్చి నష్టపోవు. అదేవిధంగా ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు సపరేట్ నంబర్ ఉంది, మీరు అక్కడికి ఫోన్ చేయొచ్చు నా ప్రేయర్ టవర్కి. గాడ్ బ్లెస్ యూ. ప్రైస్ ద లార్డ్.